ఫిరంగిపురంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్ సహకారంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. గుంటూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభించి అన్నా క్యాంటీన్కు వచ్చిన వారికి భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఫిరంగిపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మండవ చిన్న నరసింహారావు, కొత్తపల్లి కోటేశ్వరరావు, దాసరి రాజా మాస్టరు, ఏపూరి పూర్ణ మరియు తాడికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం చాలా బాగుందండి ఈ కార్యక్రమం. ఇంతకుముందు కూడా నిర్వహించారండి, విద్యుత్ ఆపేశారు. ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క సన్నకారు చిన్నకారు, ఈ వ్యవసాయం చేసుకునే వాళ్ళు, రిక్షా బండ్లు, ఆటోలు, ఈ అన్నదాన కార్యక్రమాలకు చాలా సమయం వచ్చింది. ఈ మధ్యలో ఆపేశారు. ఇటీవల ఈ మధ్యలో ఇది ప్రారంభం అన్నారు కాబట్టి అందరూ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా ఈ అన్నా క్యాంటీన్ ఇంతే కొనసాగించాలని వాళ్ళు ఒట్టిస్తారు లేదా అమ్మాయి ఒట్టించదండి. తప్పనిసరిగా దీన్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ, ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మన తెనాలి శ్రవణ్ కుమార్ గారు కానీ డెఫినెట్గా దీన్ని కంటిన్యూ చేస్తారు. దాంట్లో ఏ రకమైన సందేహం లేదు. సార్, మీరు ఎంతమందికి భోజనాలు ఏర్పాటు అనేది ఎంతమందికి అంటే ఈ రోజునే స్టార్ట్ అయింది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఎంతమంది తింటారనేది ఒక అవగాహన వచ్చి ఒక వారంలో దీన్ని ప్రజెంట్ వచ్చిన వాళ్ళందరూ కూడా పెట్టాలని ఒక ఉద్దేశంతో ఉన్నారు. దీన్ని క్యాలిక్యులేషన్ చేసి దాన్ని కంటిన్యూ చేస్తారు. సార్ ఇవ్వండి సార్, మీరు ఈరోజున ఈరోజు తాడికొండ నియోజకవర్గంలో ఫిరంగిపురం మండలంలో అన్నా క్యాంటీను మరి
ఎంపీ గారి అభ్యర్థి అయినటువంటి కమసాని చంద్రశేఖర్ గారు, అట్లానే తెలుగుదేశం పార్టీ ఇక్కడ రేపు జరగబోయే ఎన్నికల్లో నిలబడే అభ్యర్థి అయినటువంటి తెనాల శ్రావణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్ ఈ రోజున ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మరి ఉపయోగించుకోవాలని, అట్లానే 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజలకి పేద ప్రజలకి గూడు గుడ్డ అనేది కంపల్సరిగా ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు నినాదంతో ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం అని ప్రకటించి ఆ రోజు పేదలకి బడుగు బలహీన వర్గాలకి పట్టెడు అన్నం పెట్టాలని చెప్పేసి అదే ధ్యేయంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. అదే మరి ఆ పరంపర కొనసాగిస్తూ ఈ రోజున అన్నా క్యాంటీన్లు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క చోట కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ప్రజలకి పేద ప్రజలకి పట్టెడు అన్నం పెడుతుంటే దాన్ని కూడా ఓర్వలేనటువంటి ముఖ్యమంత్రి పేదలకు సహాయ సహకారం అందిస్తానని చెప్పి ముఖ్యమంత్రి పేదల దగ్గర ఉన్నటువంటి అన్నాన్ని కూడా తీసేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకి మరి భోజనాలు పెడతా ఉంటుంటే అన్నా క్యాంటీన్ ద్వారా దాన్ని సహించలేక తీసేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరి స్థాయిలో వాళ్ళు ఇలా అన్నా క్యాంటీన్ పేదలకు అన్నం పెట్టాలని చెప్పేసి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మా ఎక్స్ ఎమ్మెల్యే తెనాల శ్రావణ్ కుమార్ గారు, అట్లానే తమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ అభ్యర్థి తమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున పేదలకి మరి వాళ్ళకి అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకి భోజనం పెట్టాలి. సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు రాజకీయ పార్టీల ఉమ్మడి అభ్యర్థులైనటువంటి గుంటూరు పార్లమెంటు అభ్యర్థి సోదరులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, తాడికొండ నియోజకవర్గ అభ్యర్థి సోదరులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, వీరిద్దరి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఈ రోజున ఒక సంబరాన్ని జరుపుకున్నట్లుగా ఒక కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. మరి మీకు తెలుసు, 2019 సాధారణ ఎన్నికల్లో ఆచరణకు సాధ్యం కాని హామీలతో, గ్లోబల్స్ ప్రచారంతో ప్రజలను, ప్రభుత్వ అధికారులను వక్ర మార్గంలో మోసం చేసి అధికారాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ప్రీతమ నాయకులు నందమూరి తారక రామారావు గారు ఏదైతే పేదవాడికి పిడికిడి అన్నం పెట్టాలనే ఒక తలంపు ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 175 నియోజకవర్గాల్లో ముఖ్యమైన ప్రాంతాలన్నింటిలో కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి అంశం. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినట్లే అన్నా క్యాంటీన్లు కూడా నిర్వీర్యం చేయడం, పేదవాడు తినే అన్నాన్ని కూడా వారి నోటి దగ్గర నుంచి లాక్కొని వెళ్ళినటువంటి పరిస్థితిని పేద ప్రజలు చూశారు. అది గమనించినటువంటి తెలుగుదేశం పార్టీ యంత్రాంగం, ముఖ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, తెనాలి శ్రావణ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఐక్యతతో ఈ రోజున ఉమ్మడిగా నిర్వహిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ కార్యక్రమం తాడికొండ నియోజకవర్గం పెరగంపురం మండలం పెరగంపురంలో జరుగుతూ ఉంది. చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి కూడా ప్రభుత్వ పరంగా అనేక ఇబ్బందులను క్రియేట్ చేయడానికి చూస్తున్నటువంటి అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది కేవలం ప్రజలకు మేలు చేయడం కోసం, పేదవాడికి పట్టెడు అన్నం అందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని మనసున్న ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించాలి. ఈ సందర్భంగా మరొక మారు పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి తెనాలి శ్రావణ్ కుమార్ గారిని, ఈ రెండు రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అన్నా క్యాంటీన్ని బాగా ఉపయోగించుకోవాలని, ఈ అన్నా క్యాంటీన్లు నిర్వహించడానికి కూడా ఆర్థికంగా అయితే అవసరం లేదు కానీ ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటా ఉన్నాం. అక్కడ
దీన్ని గమ్మశాని చంద్రశేఖర్ గారు కానీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మన తెనాల శ్రావణ కుమార్ గారు కానీ డెఫినెట్గా దీన్ని కంటిన్యూ చేస్తారు. దాంట్లో ఏ రకమైన సందేహం లేదు. సార్ మీరు ఎంతమందికి భోజనాలు ఏర్పాటు అనేది ఎంతమందికి అంటే ఇక ఈ రోజునే స్టార్ట్ అయింది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అసలు ఎంతమంది తింటారనేది ఒక అవగాహనతో వచ్చి ఒక వారంలో దీన్ని ప్రజెంట్ వచ్చిన వాళ్ళందరూ కూడా పెట్టాలని ఒక ఉద్దేశంతో ఉన్నారు. దీన్ని క్యాలిక్యులేషన్ చేసి దాన్ని కంటిన్యూ చేస్తారు. సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు రాజకీయ పార్టీల ఉమ్మడి అభ్యర్థులైనటువంటి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి సోదరులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, తాడికొండ నియోజకవర్గ అభ్యర్థి సోదరులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, వీరిద్దరి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఈ రోజున ఒక సంబరాన్ని జరుపుకున్నట్లుగా ఒక కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. మరి మీకు తెలుసు, 2019 సాధారణ ఎన్నికల్లో ఆచరణకు సాధ్యం కాని హామీలతో, గ్లోబల్స్ ప్రచారంతో ప్రజలను, ప్రభుత్వ అధికారులను వక్ర మార్గంలో మోసం చేసి అధికారాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ప్రీతమ నాయకులు నందమూరి తారక రామారావు గారు ఏదైతే పేదవాడికి పిడికిడ అన్నం పెట్టాలనే ఒక తలంపుందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 175 నియోజకవర్గాల్లో ముఖ్యమైన ప్రాంతాలన్నింటిలో కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి అంశం. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినట్లే అన్నా క్యాంటీన్లు కూడా నిర్వీర్యం చేయటం, పేదవాడు తినే అన్నాన్ని కూడా వారి నోటి దగ్గర నుంచి లాక్కొని వెళ్ళినటువంటి పరిస్థితిని పేద ప్రజలు చూశారు. అది గమనించినటువంటి తెలుగుదేశం పార్టీ యంత్రాంగం, ముఖ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, తెనాలి శ్రావణ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఐక్యతతో ఈ రోజున ఉమ్మడిగా నిర్వహిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ కార్యక్రమం తాడికొండ నియోజకవర్గం పెరగపురం మండలం పెరగపురంలో జరుగుతూ ఉంది. చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి కూడా ప్రభుత్వ పరంగా అనేక ఇబ్బందులను క్రియేట్ చేయడానికి చూస్తున్నటువంటి అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది కేవలం ప్రజలకు మేలు చేయడం కోసం, పేదవాడికి పట్టిన అన్నం అందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మనసున్న ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించాలి. ఈ సందర్భంగా మరొక మారు పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి తెనాలి శ్రావణ్ కుమార్ గారిని ఈ రెండు రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అన్నా క్యాంటీన్ని బాగా ఉపయోగించుకోవాలని, ఈ అన్నా క్యాంటీన్లు నిర్వహించడానికి కూడా ఆర్థికంగా అయితే అవసరం లేదు కానీ ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటా ఉన్నాం.